అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు మనకి చాలా మందికి ఫ్లవర్స్ అంటే ఇష్టం. అయితే అందరికి ఫ్లవర్స్ లో ఎక్కువగా నచ్చే ఫ్లవర్ ఏంటి? రోజ్. ఏంటమాట? ఆ రోజ్ ఫ్లవర్ ఎలా గీయాలో మూడు స్టెప్లలో గీసిన తర్వాత ఈజీ మెథడ్ లో నాలుగో స్టెప్ లో క్లారిటీగా ఎలా గీయాలో చూద్దాం. ఓకేనా? చూడండి, ఇలా పెట్టి ఎస్ ఆకార టైప్ లో కనిపిస్తున్నమాట. చూడండి, ఇలా పెట్టి చూస్తున్నారా, ఇలా గీసమాట. ఇలా గీసిన తర్వాత దీనికి సి ఆకారాన్ని ఇలా యాడ్ చేసామాట. మళ్ళీ యువతల వైపు కూడా సి ఆకారాన్ని ఇలా యాడ్ చేసాం. థర్డ్ స్టెప్ కూడా, అంటే ఫస్ట్ సెకండ్ ఎలా చేసామో థర్డ్ స్టెప్ కూడా అలాగే చేస్తాం మేడం. చూడండి, ఇలా పెట్టి ఇలా చేసుకుని సేమ్ అదే మెథడ్ లో చూస్తున్నారా ఇలా గీసాం మేడం. అలా గీసిన తర్వాత దీన్ని కూడా సి ఆకారంలో జాగ్రత్తగా ఇలా కట్టాం. ఇలా కలిపిన తర్వాత దీన్ని త్రీ నెంబర్, అంటే మూడు అనే అంకె ఉంది కదా, ఆ త్రీ నెంబర్ వేస్తాం మేడం. వేసాకని ఇక్కడ ఒక లైన్ ఇలా కలుపుతామట, ఇక్కడ ఒకటి ఇలా కలుపుతాం, ఇలా కలుపుతామట. చూడండి, చూడడానికి ఒక అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఎలా గీయాలి, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్ బట్టి ఫోర్త్ స్టెప్ ఎలా గీయాలి చూస్తున్నా. నాలుగో స్టెప్ ఎలా వస్తుంది, అయితే ఫస్ట్ ఏం చేసాం, ఒక ఎస్ ఆకారం టైప్ ఇలా వృత్తంగా వచ్చిన వృత్తాన్ని తిప్పుకుని జాగ్రత్తగా ఇలా లాగమ్మా చూస్తున్నారా. నెక్స్ట్ సి ఆకార టైప్ లో జాగ్రత్తగా ఇలా కట్టమాట చూస్తున్నారా. తర్వాత ఇదే సి ఆకార టైప్ లో మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఇలా కట్టమాట. కలిపిన తర్వాత చూస్తున్నారమ్మా ఇక్కడ త్రీ నెంబర్ చూడండి, ఇలా త్రీని ఇలా గీసామాట. ఈ త్రీని గీసిన తర్వాత దీన్ని డబల్ లైన్ చేస్తామాట. చూడండి, ఇలా డబల్ లైన్ ఇలా చేసామాట. ఇలా చేసిన తర్వాత కింద కాడ, అంటే ఏ ఫ్లవర్ కైనా సరే కాడ అనేది చాలా ముఖ్యమాట. అటువంటి కాడని కొద్ది ఇలా స్ట్రాంగ్ గీసామాట. ఇలా గీసిన తర్వాత ఈ ఫ్లవర్ కి మధ్యలో ఇలా నిలబడుతున్నట్టుగా ఇలా లైన్స్ గీస్తున్నామాట. చూడండి, అక్కడ ఫ్లవర్ అనేది ఎలా కనిపిస్తుంది, అది రోజ్ ఫ్లవర్ యొక్క ర్యాక్ గిడుస్తున్నట్టుగా ఇక్కడ ఒక త్రీ నెంబర్ టైప్ లో ఇలా ఒక జాగ్రత్తగా ఇలా వంకరకు ఇలా రాగమాట. చూసారా, అంటే రోజ్ యొక్క మొగ్గు టైప్ లో ఉన్న టైప్ ఎలా కనిపిస్తుంది, దానికి ఇలా అందంగా షేడింగ్ లాగుతున్నమాట. చూస్తున్నారా, ఇలా అందంగా షేడింగ్ లాగితే కనుక ఎంత అందంగా కనిపిస్తుందంటే కనుక మన డయాగ్రామ్ అనేది చాలా హైలైట్ గా కనిపిస్తుంది. చూడండి ఎలా కనిపిస్తుందో, అయితే ఇలా కనిపించినట్టు రోజ్ ఫ్లవర్ చూస్తున్నారమ్మా. ఈ రోజ్ ఫ్లవర్ ని దీనికి ఆకులు గీస్తే కనుక ఎలా ఉంటుంది, ఆకులు గీస్తే కనుక ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఒక రెమ్మలాగనమాట. చూస్తున్నారమ్మా, ఇలా రెమ్మలాగిన తర్వాత దీనికి ఇలా గీసాం, ఇలా గీసిన తర్వాత ఇలా ఆకుని జస్ట్ ఇలా గీసాం. ఇలా ఆకు టైప్ లో ఎలా పెట్టుకుంటే కనుక మనకి రోజ్ ఫ్లవర్ యొక్క ఆకులు ఇలా నీట్ గా కనిపిస్తాం. చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో. ఇలా ఈజీ మెథడ్ లో, అంటే ఈ మూడు స్టెప్ల నుంచి నాలుగో స్టెప్ లో ఇలా అందంగా మనం డ్రాయింగ్ అనేది తీర్చుతాం అన్న. అంటే ఈరోజు ఈ రోజ్ ఫ్లవర్ ఇది బాగా నచ్చిందనుకున్నాను. ఇది కనుక బాగా నచ్చితే కనుక దీన్ని చూసి బాగా నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.